ఈడ చూసిన బ్యానర్లు తిలకన్న షోకు తిలకన్న ఇంకా మనుషులు బ్యానర్ వేసుకున్నాడు ఎందుకన్నా అంటే పొద్దుగా లేవగానే నన్ను చూసి పోవాలా ముషవా సిగ్నల్ మీద ప్రతి ఒక్కళ్ళు ఇప్పించుకుంటున్నా. బర్త్డేకి అయితే మొత్తం బ్లడ్ క్యాంప్ చేసిరు, పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. అంటే వాళ్ళందరూ మీరు పిలుచుకొని నేను హైలైట్ కావాలనుకుంటున్నా, లేదంటే అప్పట్లో తిలక్ యాదవ్ అన్న అంటే పాట రాకముందు కానీ పేరు రాకముందు కానీ నథింగ్ జీరో అంటుండే. ఇంకో విషయం, తిలకన్న నేను లాస్ట్ టైం అడిగితే మస్తు సీరియస్ అయిన ఇంటర్వ్యూ లా చిన్న చిన్న పోరలు అందరు వెంట వేసుకొని పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోయాం. తిరుగుతారు ఉండాలని మొన్న ఎప్పుడు ఉండటం అంటే ఒక టైంలో తిలక్ యాదవ్ అన్న నడుచుకుంటూ తిరిగిండు, తర్వాత బండిల దగ్గరకు వచ్చిండు, బండిల తర్వాతకి ఒక 10 బండిలు వెనుకొచ్చినాయి, ఇప్పుడు ఒక కార్లో పోతుండు. నేనేమనుకుంటున్నా అంటే మీరు ఈ బ్యానర్లు ఈ ఇంటర్వ్యూలు ఈ వీడియోలు అంతకుముందుకి ఇవన్నీ మీకు తెలియదు. ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే నేను ఫేమస్ కావాలి. ఇంకా చెప్పి ఆ పాట ఒకటి చేసే మళ్ళీ ఉండే ఫైదా నా ఫేస్ వాల్యూ ఎడిపోయింది, ఇవన్నీ ఎడిపోయినాయి. ఇవన్నీ ముందుకు ముషిరాబాద్ తిలక్ యాదవ్ అనే వ్యక్తి మాకు ఎవరికి తెలియదు. ఏదన్నా పర్సనల్ గురించి బయట మాట్లాడదు, మనం ఇలా మాట్లాడేది కాదు, ఇది కెమెరా ముంగట్టున్నాము. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంటి ఫెల్లో. ఈరోజు మరొక వ్యక్తితో మీ ముంగలకైతే వచ్చేసాం. ఎవరో అతను మీకు తెలిసిన వ్యక్తియే, ఎవరు అనుకుంటున్నారా? అతనే మన తిలక్ యాదవ్ అన్న. ఇంతకు ముందు గిన తిలక్ అన్నది మనం వీడియో తీసినాం, మస్త్ హైలైట్ అయిపోయింది వీడియో అయితే. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఈ వీడియో తీసినప్పుడు అయితే అరే ఇట్లా ఏంది ఇదంతా, నేనే టెన్షన్తో వచ్చిన వీడికి అట్లాంటిది. ఈసారి మన తిలక్ అన్న దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చేసినాం అన్న ద్వారానే. ఇంతకు ముందుకైతే మనం అడిగినాం ఒక విషయం, అన్న మీరు పాటలు పాట 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 వల్లనే ఫేమస్ అయ్యారని చెప్పి. ఈసారి ఏం అడుగుతామంటే పాట లేక ముందుకు మీరు ఎక్కడుండే, అసలుకి మీకు ఇంత పేరు ఇట్లా పాట వల్లనే వచ్చిందా లేకపోతే పాట లేక ముందుకు గురించి పేరుందా? ఇప్పుడు అయితే చాలా పేరు వినిపిస్తుంది, ఏడ చూసినా తిలకన్న బ్యానర్లు తిలకన్న పాటలు తిలకన్ననే మొత్తం నడుస్తుంది కదా. ఇంకోటి జాతరలు ఈయన వస్తున్నాయి అట్లా అని చెప్పి మరొకసారి మీ ముంగలకు వచ్చినాం. చలో తిలకన్న తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇంతకుముందుకు అయితే మీ వీడియో తీసినాం అన్న, చాలా హిట్ అంటే చాలా హిట్ అయింది, ఫుల్ హ్యాపీ నేనైతే ఆ వీడియో వల్ల. అరే ఇంతగానో పేరు మస్తు వచ్చింది, నాగిన పేరు వచ్చింది, దాంట్లో నుంచి మీకు ఒక 10 మంది నా తరఫు నుంచి గుర్తుపట్టిన చాలా అనుకుంటాను. ఎంత పడతారు అన్న? నా అంత చిన్నగా మాట్లాడక నా తర్వాత. తిలకన్న అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, చిన్న నుంచి పెద్దదాకా మంచిగా మర్యాద ఇచ్చి అందరితో మంచిగా మాట్లాడతారు. ఎందుకన్నా అట్లా? అది మన ఒక మంచితనం అంతే, మంచితనం మనది. అంతగానం పేరు సంపాదించారు ఇప్పుడు, ఏడ చూసిన బ్యానర్లు తిలకన్న షోకు తిలకన్న వెనుక మనుషులు ఇవన్నీ అంటే బ్యానర్ అంటే నాకు ఒక డౌట్ వస్తుందన్నా, బ్యానర్ వేసుకున్నాడు ఎందుకన్నా అంటే పొద్దుగా లేవగానే నన్ను చూసి పోవాలా ముషవా సిగ్నల్ మీద ప్రతి ఒక్కళ్ళు, అందుకే వేసుకుంటారు అన్న బ్యానర్? అట్లేం లేదన్నా, నేను దాని గురించి ఎందుకు వేసుకుంటే చెప్పు. ఏదన్నా ఒకేషనల్ ఉంటే ఇస్తా అంతే, అది నా అకౌంట్ ఫోటో వేసుకుంటే నేను అది నా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు. నేను నా అకౌంట్ గురించి చేసుకున్నది అంటే మా బాస్ ఇట్లా ఉంటాడు అంజన్ కుమార్ యాదవ్, ఆయనతోటే ఇస్తాను నేను ఏది వేసినా సరే చొరసపోయిన బ్యానర్లో ఆయనతోటే ఇస్తాను నేను. ఓకే, అంటే ఈ ఒక్క జాలనే కదా ఏడ చూసినా అంటే ఏడ పడతాడో అరే తిలకన్న బ్యానర్ ఉండాలిరా అన్నట్టు వేయించుకుంటారా, లేదంటే లేకపోతే మీ అంటే మీరే వేయించుకుంటారా లేకపోతే మీకు వాళ్ళని వేయిస్తారా? నేను ఎందుకు వేయించుకుంటానా, నాకేమవసరం, నేను పట్టించుకొని ఇట్లా అంతా వాళ్ళే వేయించుకుంటారు. అది వాళ్ళే అంటే ఇవాళ ప్రామన్ అయిపోయింది ఎట్లా అంటే బర్త్డేలో నా ఫోటో వేసుకోగానే ఇప్పుడు నీకు ఇట్లా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మనిషి డెవలప్ కావాలంటే ఒక మనిషి డెవలప్డ్ మనిషిని ఎంటర్ పెట్టుకొని ఉండాలి అని చెప్పి ఇక అదే నడుస్తుంది ట్రెండింగ్ ఇప్పుడు అంతే. అంటే ఇప్పుడు మీరు ట్రెండింగ్ లురు అంటే మీరు డెవలప్ అయ్యారు అని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అనుకుంటాను, మంచితనం వల్ల నేను కంపల్సరీ డెవలప్ అవుతా కానీ కిందికైతే పోను కదా. ఇంతకు ముందుకు మీ బర్త్డే అంటే రీసెంట్గా మీ బర్త్డే అయింది, ఆ బర్త్డేకి అయితే మొత్తం బ్లడ్ క్యాంప్ చేసిరు, పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. ఎందుకన్నా అంటే వాళ్ళందరూ మీరు పిలుచుకొని నేను హైలైట్ కావాలనుకుంటున్నా, లేదంటే వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళు వస్తారా? అరే భయ్ నేను పిలవాల్సి వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉంటాడు మళ్ళీ మా ఎక్స్ మినిస్టర్లు కంపల్సరీ పిలవాల్సి వస్తుంది కదా. అంటే ఇంత చిన్న వ్యక్తికి అంత పెద్ద పెద్ద వ్యక్తులు ఎందుకు రావడం? ఇక అది వాళ్ళకి తెలుసు నేనేంది, వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ నాట్ వాళ్ళకి తెలుసు, కంపల్సరీ వాళ్ళు వస్తారు. కొన్ని 1000 మంది నీ వెనుక నీ బర్త్డేకి అంటే జాతరలకు కానీ ఇప్పుడు ఇంకా జాతరలు వస్తున్నాయి, అసలు ఏం చేద్దాం అనుకుంటారు పబ్లిక్ అంతా తీసుకుపోయి? నేనేం చేస్తాను, అవి వస్తారు అంతే వాళ్ళు, దాంట్లో ఏం లేదు. మనం అంటే తిలకన్న నడిస్తే తిలకన్న వెనుక ఒక 10-15 మంది నడవాలా అని మీరు అనుకుంటారా? నేను అనుకునేది ఏం లేదు, వద్దన్న ఇటు వచ్చి నడిచేటోళ్ళు. ఎందుకట్లా? ఏ వాళ్ళ ఇష్టం, అది
చిన్న నుంచి పెద్ద దాకా మర్యాద ఇచ్చుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చేస్తారని చెప్పి చిన్న కాన్సెప్ట్ మీ దగ్గర ఉంది అనుకుంటా. అంత సీన్ లో ఉన్నాయి, ఎవరు వచ్చినా సరే హార్ట్ తోటి వస్తే హార్ట్ తోటి వెల్కమ్ చేస్తాం కదా. ఇప్పుడు జాతరలో గొడవలు ఏదైనా చేసేయచ్చు, ఎందుకంటే మా వెనక మా తాత ఉండు, లాస్ట్ టైం చెప్పినావు మా వెనక మా తాత ఉండు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదే ఫీలింగ్ తో ఉన్నారు అన్నా. అన్నా మా తాత తాత అంటే మంచికి సపోర్ట్ చేస్తాడు కానీ చెడుకు ఎవరు సపోర్ట్ చేయరు అన్న. చెడుకు ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళు ఒక పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు, మంచిని సపోర్ట్ చేస్తారు కానీ చెడుని మాత్రం సపోర్ట్ చేసే వాళ్ళు కాదు వాళ్ళు. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పొలిటికల్ ఉండరా, అంటే మీరు ఇలా నెక్స్ట్ పొలిటికల్ వెళ్దామని చెప్పి ప్లానింగ్తో ఉండాలి నేను అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్లో. చూద్దాం ఫ్యూచర్ చూద్దాం, ఎందుకంటే ఇంతకన్నా పేరు సంపాదించినప్పుడు వెళ్తారని చెప్పి గ్యారంటీ ఉంటుంది దాంట్లో. చూద్దాం అంటారు అంటే పక్క వెళ్ళాలని మీ మైండ్లో ఉంది అనుకుంటా. చూద్దాం అన్న, అది అది పాస్ట్ అది ప్రెసెంట్ కదా, చూద్దాం ప్రెసెంట్ ఏమనుంటే. పక్క పక్క చూద్దాం. ఇప్పుడు మీరు జిమ్ ఎలా నడుస్తుంది, జిమ్కి వెళ్తున్నారా లేదా? మాలీస్ వెళ్ళాను, అంత మంచిది. అప్పట్లో తిలక్ యాదవ్ అన్న అంటే పాట రాకముందు కానీ పేరు రాకముందు కానీ నథింగ్ జీరో అంటుండే, ఇప్పుడు తిలక్ యాదవ్ అన్న అంటే హీరో ప్రతి ఒక్క జాగల. మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజుకి ఒక 10-15 మంది ఇంటి ముంగడికి వచ్చి ఫోటోలు ఫోటోలు అంటే నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వే ఒక డెవలప్డ్ పర్సన్ వి, మీ ఇంటి ముంగడికి వచ్చి ఇలా పడితే మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అవుతారో, మమ్మీ డాడీ సేమ్ పొజిషన్ ఉంటుంది కూడా. ఇంకో విషయం, తిలక్ అన్నని లాస్ట్ టైం అడిగితే మస్తు సీరియస్ అయింది ఇంటర్వ్యూలో. అది నేను సీరియస్ ఏం కాలేదు, అది జస్ట్ నీకు ఆన్సర్ ఇచ్చిన నువ్వు వేసిన క్వశ్చన్కి అంతే. అంటే అది ఆన్సర్ లాగా లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి అదేంటి అట్లా అడిగినావు అంత పెద్ద మనిషిని అని చెప్పాలన్నారు. ఏ బయట సమాజం అది మాట్లాడుకుంటారు, నువ్వు ఇట్లా ఏం పట్టించుకోవద్దు, అది ఏం పట్టించుకోదావు, అన్ని ఎందుకు పట్టించుకోవాలి మనం. నేను చాలా మంది వ్యక్తులదే ఇంటర్వ్యూ చేసిన కానీ ఇంతవరకు తిలక్ అన్న అయితే నన్ను ఒక్కసారి ఈనంగా చెప్పురా కానీ బంటి అని ఇంతవరకు అనలే, ఎందుకు అట్లా? అది మన మంచిదనం అంతే అన్న, ఎవరిని పేరు పెట్టింది వీళ్ళు అది అరే తురే ఎందుకు కొట్టాలి చెప్పు. ఏ వ్యక్తి అయినా సరే చిన్న నుంచి పెద్ద అయినా సరే ఒక మర్యాద వెళ్ళరా, ఇది ఒక మన ఇజ్జత్తోనే పోవాలా అన్నట్టుగానే చిన్న చిన్న పోరులందరిని ఎంటే వేసుకొని పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోయినావు. ఇప్పుడు నువ్వు ఒక రెస్పెక్ట్ అంతే అది వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు నాకు ఇచ్చేది అంతే. ఇంతగానం పర్సనాలిటీ ఇంతగానం బాడీ ఉన్న వ్యక్తి తిలక్ అన్న, ఇంత స్మార్ట్గా ఉంటారు తిలక్ అన్న. అప్పుడు ఈయన అడిగినాం మనం అన్న మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్న అని చెప్పి, లేదు అట్లాంటి అని చెప్పి పెళ్ళి చేసుకోవాలన్నా. చాలా టైం ఉందన్నా, ఇంకా టైం ఉంది ఇంకా చాలా. ఎందుకట్లా ఏం చేసుకోవాలన్నా, నాకు పెళ్ళైనా చూస్తాలే నా అలాగే కిందకి ఇవన్నీ టెన్షన్ వద్దు, సింగిల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని రోజులు. అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందేమో నీకు? ఏ అంత లేదన్న, గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఎక్కువ మీతో తిరిగే వ్యక్తులు ఎవరన్నా? తిరుగుతారు కొంతమంది, అంటే ఒక 10 మంది అయితే నీకు కాస్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో మా వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు తిరుగుతారు 100 మంది అన్న, కానీ నాతో ఎప్పుడు ఉండేటోళ్ళు అంటే మన కార్తీక్ అని చెప్పి, సాయి, వినీత్, కునాల్. ఓకే, వీళ్ళు నలుగురే? నలుగురు. అంటే అంత కాసా? అంటారు కదా పెద్దలు అదే చచ్చిపోయినప్పుడు నలుగురని ఉండాలి పట్టుకునేకరని పంచుకున్నది. ఓహో, అంటే ఈ నలుగురు వ్యక్తులు అంటే మీకు ఎక్కువ కాస్ మనిషి వాళ్ళన్న, అంటే నాకు పర్సనల్గా ఒక్క ఉండరా దోస్ అన్నట్టు వాళ్ళు ఉంటారు కదా దోస్ అంటారు. నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను అంటే కార్తీక్ కార్తీక్ యాదవ్ అని చెప్పి, ఇక నాకు బాబు అవుతాడు, మేమిద్దరం బాబు బొమ్మడిది బాబు బొమ్మడిది అని చెప్పి మాట్లాడుకుంటాం. ఓకే, పాటలు ఉంది బాబు రైట్, ఇంతవరకు నేను అని పేరు పేరుతో పిలిచింది తెలియదు, వాడినను పిలిచింది తెలియదు, వాడినను బొమ్మడిది నేనని బొమ్మడిది. ఓకే, ఇంతకు ముందు కొన్ని ఫోన్ చూస్తుంటే నేను ఒక డిపి చూసిన కార్తీక్ అది, ఇంకొక వ్యక్తి ఈయన ఉండే అది అంజన్ కుమార్ యాదవ్ తాత. అంటే మన పేరెంట్స్ని పెట్టుకుంటాం ఎందుకంటే వాళ్ళని నమ్ముతాం కాబట్టి. మీరు అన్న వాళ్ళని పెట్టుకురంటే? ఇక పేరెంట్స్ అయితే తెలిసి తెలియదు ముందు అందరికన్నా ఎక్కువ వాళ్ళు. ఈ అంజన్ కుమార్ యాదవ్ ఎట్లా అంటే గాడ్ ఫాదర్ లాగా మనకి. ఇక వీడు కార్తీక్ అంటే ఇక పొద్దుగా లేసే రాత్రి దాకా నేను వాటి వాడు నాతోటి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఇద్దరు. ఎప్పుడు నేను మస్తు సార్లు మీ బస్సులో తిరుగుతానా, కానీ ఇంతవరకు ఒక్కసారిగా మీ బస్సులో మీరు నాకు కనిపించలేరు. నేను బస్సులో ఉండను ఎక్కువ. నేను అంటే మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ అని ఏం లేదు, బయటలో పడితే 100 మంది ఇల్లు పడతారు వచ్చి బస్సులకేంచి, బస్సు మనుషులే. ఏమన్నా టైం కూడా ఉండదు బాయ్, ఏ అటు ఇటు ఏదో ఒకటి ఏదైనా ఒక పంచాయతీ ఉంటుంది. ఒక టైంలో తిలక్ యాదవ్ అన్న నడుచుకుంటూ తిరిగిండు, తర్వాత బండిల దగ్గరకు వచ్చిండు, బండిల తర్వాతకి ఒక 10 బండిలు ఎన్నికొచ్చినాయి, ఇప్పుడు ఒక కార్లో పోతుండు. ఇక డెవలప్ కావాలి కాబట్టి అట్నే ఉంటామా, డెవలప్ కావాలి కదా. అంటే డెవలప్ అవుతున్నావా లేదంటే నీ ఎన్నికలకి డెవలప్ చేస్తున్నావా? నా ఎన్నికలు ఎందుకు చేస్తారు చెప్పు, వాళ్ళకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు నన్ను డెవలప్ చేస్తే వాళ్ళకేం వస్తుంది, ఉల్టా తిట్లు తన్నులు ఇంటి వాళ్ళతోటి, వాళ్ళు ఏం చేసేది లేదు. అంటే మీరు ఇంత రాత్రి తిరుగుతారు కదా మీ పేరెంట్స్, ఏమన్నా రాత్రి దాకా అంటే 12 అయిపోయింది మనం ఇంట్లో ఉండాలి.
నాకు చాలా మంది మీ ఇంటర్వ్యూ తీసిన తర్వాత ఒక కొంతమంది ఫోన్ చేసి అడిగారు, ఆయన ఎందుకు ఇంటర్వ్యూ తీసినావు, ఆయన మన రౌడీ షీటరా, ఆయన మన ఫేమసా అని అడిగారు. ఎందుకు అట్లా అంటే మీరు అంతగా ఉన్న శత్రువులురా? ఈ శత్రువులు అంటే వాళ్ళు అనుకుంటే మంచిదే, శత్రువులు ఉంటే శత్రులతోటిలో మనం ఎడుకో వెళ్ళిపోవచ్చు. మంచిదే శత్రువులు ఇట్లా ఉండాలి లైఫ్లో. ఏ నీకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చి చేసినావు ఇంటర్వ్యూ నాకు? అంటే నేను మీకు చాలా మంది అయితే ఇంటర్వ్యూ అడిగిరన్నా. నేను చాలా మంది అడిగారు, చాలా మంది ఫ్యాక్ట్. ఎందుకు ఫ్యూ ఒక 3 డేస్ బ్యాక్ ఇట్లా వాళ్ళు కూడా అడిగారు నన్ను, ఏ నేను ఇయ్యా అని చెప్పిన, నాతో కాదు అని చెప్పి చెప్పిన. అంటే నాకు ఇవ్వడానికి కారణం ఏ? ఎందుకు అంటే నీ మీద ఒక లైక్ అదొకటి మనకి మంచి అనిపించింది ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు. నీ వల్ల కొంతమంది గుర్తుపట్టారు, ఇక నీకు దాని వల్ల బెనిఫిట్ ఉండే, నాకు దాని వల్ల బెనిఫిట్ ఉండే. ఇక మళ్ళీ అడిగినావు ఎందుకు కాదనాలి నిన్ను అని చెప్పి. నేనైతే ఇంతవరకు అయితే చాలా మంది అయితే అంటే అందరు అంటారు కదా అన్న, అరే ఇంటర్వ్యూ ఒక్కసారి వేస్తే చాలు, రెండోసారి చేయడం అవసరమా అన్నట్టుగా. అరే తిలక్ అన్నను ఒక్కసారి అడిగినందుకే సరే చేసేద్దాం అని అడిగారు ఫస్ట్ టైం అన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అడిగినా తర్వాత ఒక మాట నా మాట కాదనుకోండి ఇచ్చారు. అది చెప్పిన ఒక లవ్ ప్రేమ అంతే. అంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు ఈ బ్యానర్లు, ఈ ఇంటర్వ్యూలు, ఈ వీడియోలు అంతకుముందుకి ఇవన్నీ మీకు తెలియదు. ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే నేను ఫేమస్ కావాలి ఇంకా. ఇవన్నీ నథింగ్, ఇవన్నీ మనీ స్పీక్స్ అంతే. ఇది ఇవన్నీ నథింగ్, పైసలు ఉందంటే ఎడిగానే పోవచ్చు మనిషి. అంటే ఫేమస్ కావాలనే కదా, ఫేమస్ అయితే ఆటోమేటిక్ పైసలు వస్తాయి. ఫేమస్ కానీ అందరు తెచ్చిస్తారే మన లెక్క పెట్టమని చెప్పి. నువ్వే చెప్పు మనిషికి, వ్యక్తికి పేరు వస్తుంది, పేరు సంపాదించుడు వేరా, పైసలు సంపాదించుడు వేరా. అంటే అంటే వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుంటే వాళ్ళ అట్లా ఇట్లా అట్లా అంటే వాళ్ళతో వీళ్ళతో తిరిగి పైసలు ఇస్తారా? సెటిల్మెంట్లు, ఈ సెటిల్మెంట్ అలా తిరిగి సెటిల్మెంట్ అసలు నేను అది అనవసరం. అది నాకు సెటిల్మెంట్ రిటిల్మెంట్ నాకు అవసరం లేదు. అవి నేను ఎలా ఉన్నా ఇంతవరకు నేను అంటే నాకు అవసరం లేదు దాంట్లో నుంచి ఒక రూపాయి తినలేదు ఇంతవరకు. ఇప్పుడు జాతర వస్తుంది, మళ్ళీ గ్రాండ్ గా జాతర జరుపుతారంట. ఏ కంపల్సరీ లాస్ట్ టైం లాగానే, కంపల్సరీ లాస్ట్ టైం కానీ ఇంకా భారీ ఎత్తుగా చేద్దాం అనుకుంటున్నాయి సార్ ఇంకా. ఓహో, అంటే అంతగానో పైసలు ఎడికెళ్ళొస్తున్నాయన్నా మీకు? పైసలు అంటే భయ్ ఇగో ఆ జాతర చేస్తా, ఇక పెద్దమ్మ తల్లిని చాలా నమ్ముతా నేను. ఇక ఆమెకి ఇట్లా ఆమె ఇట్లా చూస్తుంది వీడు ఎట్లా చేస్తాడు అని చెప్పి. ఇప్పుడు మందికి మంది దగ్గరికి తీసుకొచ్చి పైసలు ఇట్లా పెడితే ఏం లాభం చెప్పు? ఏ మన ఇంట్లో పైసలు పెడతా కాబట్టి అవి ఇంకా ఇంకా ఉట్టిస్తుంది అది అంతే అనుకుంటా నేను. ఓహో, ఇంకా ఇంకా ఎదగాలని చెప్పి అయితే నా మనసుపూర్తిగా అనుకుంటున్నాను తిలకన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా నీ వల్ల అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే నాకు మంచి పేరు వచ్చింది, దానివల్ల అరే జబరాస్ మాట్లాడినావు బంటి అని చెప్పి, దానివల్ల మీకు గిన కొంచెం పేరు వచ్చింది అని చెప్పి. నేను ఇద్దరికి బెనిఫిట్ ఉండే, దానివల్ల ఇద్దరికి కూడా బెనిఫిట్ ఉండే. మీ పాట అయితే ఇంకా నేను ఇప్పటికీ వింటూనే ఉంటా, ఎందుకంటే నాకు ఆ పాట ఇష్టం కాబట్టి. నువ్వు లాస్ట్ టైం అన్నావు కదా పాట వల్ల నేను లేచిన అని చెప్పి. పాట అయిపోయి ఇట్లా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది పాట వచ్చి ఇట్లా బయటికి, ఇంకా లేస్తున్నా. ఇంకా పాట వల్ల అయితే కాదు, పాట వల్ల కొంచెం పేరు వచ్చింది, ఇంకా పాట వల్ల చేస్తున్నా అంటే అది తప్పు. అంటే చాలా పేరు అయితే పాట వల్లనే వచ్చింది కదా? పాట వల్ల వచ్చింది కానీ మొత్తం 100% అయితే రాలే కదా. ఆ పాట ఒకటే చేస్తే మళ్ళీ నేను ఉండేం ఫైదా, నా ఫేస్ వాల్యూ ఏడిపోయింది, ఇవన్నీ ఏడిపోయినాయి ఇవన్నీ. అంటే ఇంతకు ముందుకు ముషిరాబాద్ తిలక్ యాదవ్ అనే వ్యక్తి మాకు ఎవరికి తెలియదు. ఒకసారి ఆ పాట రాగానే ప్రతి ఒక్క వ్యక్తికి ముషిరాబాద్ తిలక్ యాదవ్ అంటే అరే తిలక్ అన్నది ఈ పాట అన్న, అంటే అరే తిలక్ అన్న అంటే వాళ్ళు ముషిరాబాద్ లేడు ఉంటాడు అసలుకి. ఇప్పుడు కానీ ముషిరాబాద్ తిలక్ అని అంటే అరే ఇప్పుడు పక్క గల్లీలు ఉంటాడు అట్లా. ఇప్పుడు ఇప్పుడు వెయ్యి ఎవరు అడుగు తిలక్ అంటే ముషిరాబాద్ అని చెప్తారా నీకు? ఇప్పుడు వెయ్యి ఎవరు అడుగు తిలక్ అంటే ముషిరాబాద్ అని చెప్తారా నీకు? తిలకనా నువ్వేమనుకోవద్దంటే ఒక మాట అడుగుతానా? నేను ఇన్నిసార్లు ఇంత రఫ్గా మాట్లాడినా కానీ మీరు స్మూత్గా మాత్రమే సమాధానం చెప్తారు. ఇది ఉత్తి ఇంటర్వ్యూ వరకే అన్నా నేను ఇట్లా మాట్లాడతా. బయట మీరు నాకు ఏ రెస్పెక్ట్ ఇస్తారో, నేను మీకు ఏ రెస్పెక్ట్ ఇస్తారో అని నాకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఒక ఒక పర్సన్ వచ్చి నాకు గెలిచిండు అన్న, ఒక ఫోటో దిగుదామని చెప్పిండు. సరే అని చెప్పి చెప్పిన, చెప్పంగానే చేతికి మీద తిలక్ యాదవ్ అని చూసిన. అరే ఏ ఎవరు అని అడిగిన, నీ పేరు అని అడిగిన. కాదన్న ముషిరాబాద్ అన్నాడు. అరే వా, తర్వాత కొంతమందిని అడిగిన తర్వాత అంటే మీ తమ్ముళ్ళని తిలక్ అన్నది వాళ్ళని టాటూ వేసుకుంటే ఒక్కోలేదన్న, ఒక 4-5 వేసుకురు అంటే వాళ్ళకి అంత మంచి పని చేసినావు అన్న వాళ్ళకి. ఏ వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది కదా అన్న, ఏదైనా మనం మన ద్వారా ఏదైనా హెల్ప్ అవుతున్నాయి కదా. అంటే ఇంత డీప్ హెల్ప్ అయితే మన పేరు రాసుకుంటారు అంటే ఒక పేరెంట్స్ పేరు వేయించుకోవాలన్నా చాలా థింక్ చేస్తారు. ఏ ఇప్పుడు మనం ఒక గాడ్ ఫాదర్ అని చెప్పి నీకు ఎట్టయితే చెప్పిందో, ఏ వాళ్ళ మనసులో అయితే మనం ఒక గాడ్ ఫాదర్ లా ఉండొచ్చు. అందుకే వేసుకుంటారు కదా, ఒకటి అయితే ఓవర్ వేసుకోరు కదా. ఇలా కన్నా ఒక్కసారి కద్దర్ షెట్ వేసి నడుస్తుంటే లేదంటే ఇట్లా ఉంటే సీదా వీడియో పడుతుంది యూట్యూబ్లో ట్రెండింగ్ మళ్ళీ ఆ వీడియోలు. నేనైతే నా తరఫు నుంచి ఒక ఛానల్ నాది లేదు, ఎవరెవరు వేసుకుంటారు, ఇంతవరకు పట్టించుకోలేదు కూడా, అంత సీరియస్ యాక్షన్ తీసుకోలేదు కూడా.
యూట్యూబ్ లో ఎవరు నా వీడియోలు వేసుకుంటారు, నేనే ఇంటర్వ్యూ చేస్తే నాకు తెలియకుండా నా ఇంటర్వ్యూ తీసుకొని వేరే వేసుకుంటూ ఆయనకి 200,000 వ్యూస్ వచ్చినాయి. అది నాకు కూడా ఇంతవరకు తెలియదు, అంటే నేను చూసిన కానీ నాకు ఆ పర్సన్ ఎవరు కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఏ ఇప్పుడు స్క్రోల్ చేసిన కొద్దికి కళ్ళు వాక్ కొడితే ఇట్లా మాట్లాడితే ముచ్చట చేస్తే మొత్తం హైలైట్ హైలైట్. ఎందుకు అట్లా నాకు ఈ సోషల్ మీడియా మీద అసలు ఇంపార్టెంట్ ఏం లేదు, అసలు నాకు ఇష్టం కూడా లేదు అసలు సోషల్ మీడియా గురించి. అది ఆ వీడియోలు తీస్తారు చేస్తారు ఎంటుండేటోళ్ళు ఎవరిని ఏం అనలేం కదా, తీయొద్దు చేయొద్దు అని చెప్పి కూడా ఎవరిని ఏం అది చేయలేము కదా మనము. అది కంటిన్యూస్ సంథింగ్. ఒక టైంలో ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీ దగ్గరకు వచ్చారు, కంపల్సరీ వస్తారు, వచ్చి వెళ్ళిపోయారు. నేను అప్పుడు అడిగిన మనీ అన్న ఇంతమంది మీ దగ్గరకు వస్తారు, మీరు ఫేమస్ అవుదామని మీ దగ్గరకు వస్తురా, మీ బలం చూసుకొని వాళ్ళు ఎగురుదామని వస్తారా అని చెప్పి అడిగిన. ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఎందుకు అట్లా? ఎందుకు వస్తలేరు ఇప్పుడు అందరు ఓడదాలు, సరే అందరు బిజినెస్లలో ఓడదాలు ఇప్పుడు ఉండదు కదా, వాళ్ళకు కూడా సెట్ కావాలి అని చెప్పి ఏ వాళ్ళు ఓడదాలు బిజీ అయిపోయారు. అంటే ఒక ఏదైనా ఒకేషన్ ఉంటే కంపల్సరీ రావాల్సిందే, నేను వాళ్ళ దగ్గర పోవాల్సిందే. అవునన్నా, ప్రతి ఒక్క విషయంలో అయినా సరే జోక్ సీరియస్ నడిచిపోతుందంట, కానీ ఏ దినం అయితే నీ పర్సనల్ విషయంలో వస్తే చాలా రియాక్ట్ అవుతారంట. నా పర్సనల్ విషయం వస్తే కంపల్సరీ రియాక్ట్ అవుతుంది బండి. ఎందుకు అట్లా? ఏదన్నా పర్సనల్ గురించి బయట మాట్లాడదాం మనం, ఇలా మాట్లాడేది కాదు ఇది, కెమెరా ముంగట్టున్నాము, బయట మాట్లాడదాం మనం. అంటే ఏ విషయంలో అయినా సరే, అరే అంటే ఇట్లా ఫ్యామిలీ మ్యాటర్లా లేదంటే వేరేది ఏమైనా ఉంటుందా? నా పర్సనల్ విషయంలో ఏ ఇళ్ళకి వచ్చినా సరే చాలా గలీజ్గా రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏది ఇప్పుడు సోషల్ మీడియా ముంగట్టున్నా దాని గురించి ఏం చెప్పలేను, బయట మాట్లాడతాను నీతో దాని గురించి పర్సనల్గా. అవునన్నా, ఇంతకు ముందుకి అయితే మీద ఒక పాట ఉండే, ఆ పాట మస్తు హిట్ అయింది, చాలా ఫేమస్ అయిపోయారు, ఆ పాట వల్ల మిగిలిన చాలా పేరు వచ్చింది. ఓకే, అది ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు అంటే చిన్న పిల్లలు కానీ మీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు మీ పేరు వేయించుకుంటారు పాటలలో. అంటే అలా వేయించుకుంటారా అంటే మీరే అడుగుకొని వేయించుకుంటారా? నాకేం అవసరం వేయించుకొని అడుక్కొని? అంటే వాళ్ళు అదే ఒక ఫేమస్ ఉన్న వ్యక్తి పేరు వేయించుకుంటే హిట్ అవుతుంది అట్లా వేయించుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇట్లా నాకు వాళ్ళు ఇట్లా చూపించుకుంటారు కదా నాకు ఇంతమంది తెలుసు అని చెప్పి వాళ్ళ ఏరియాలో వాళ్ళు డెవలప్ కానీ చేసుకుంటారు అంతే తప్ప ఇంకేం లేదు. అది మీ బ్లడ్ క్యాప్ అయితే నాకు మస్తు నచ్చింది అన్న. నా బర్త్డే రోజా? అంతమంది రక్తం ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలే. ఇక వాళ్ళకి మంచి అనిపించింది అంటే మీరే ఎందుకంటే మోటివేట్ చేసినట్టు ఫస్ట్ మోటివేషన్ అది రక్తం పోయి అది లీలు కాదు అందరు చేయనికే, అంటే వాళ్ళకి మంచి అనిపించాలి. అది అంటారు కదా ఒక రక్తదానం ఒకటి అన్నదానం ఒకటి చాలా గొప్పదని చెప్పి ఏ అందరు బట్టలకి అది ఇది బ్యానర్లు ఈనర్లు ఇవన్నీ కట్టుకుంటారు, మనకు అవన్నీ అవసరం లేదు. అవన్నీ మనం ఏదైనా చేస్తే వారికి అది హెల్ప్ కావాలి. అది ఒక 54 మెంబర్స్ ఇచ్చిరొచ్చు, ఆ 54 మెంబర్స్ వల్ల ఒక 10 మెంబర్స్ హెల్ప్ కారా? అంటే అదంతా ఎక్కడికి వెళ్తాను మళ్ళీ? అది గాంధీకి డొనేట్ చేసిన నేను. ఓకే, లాస్ట్ టైం మీరు రెజ్లింగ్ గురించి అడిగినప్పుడు మీరు చాలా సీరియస్ అయ్యారు, షీల్డ్ తీసుకురా, సర్టిఫికేట్స్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పారు. ఈసారి ఏం అట్లా అడగానన్న, ఈసారి అడిగేది ఏంటంటే అంటే ఇంకా రెజ్లింగ్ చేస్తున్నారా లేదంటే ఆపేసుకున్నారా? ఇక ఎట్లా అంటే బిజినెస్ వల్ల కొంచెం డిలే అవుతుంది అది, అంటే కంపల్సరీ ఒక రిజల్ట్ గెలిచి ఆ బాధ ఏందో, కంపల్సరీ ఒక వీక్లో వన్స్ అన్న ట్వైస్ అన్న కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. అది నేను కూడా కంటిన్యూ చేసుకుంటుంది ఒక వీక్లో వన్స్ ట్వైస్ అంతే. ఏ బిజినెస్లో మీరు ఫోకస్ చేయాలి కాబట్టి. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ ఎలక్షన్లలో ఏదో ఒక సీట్ రావాలా అని ఇదంతా పేరు కానీ బ్యానర్లు కానీ ఇదంతా చేస్తారని చెప్పి పబ్లిక్ టాక్ చెప్పిన వంటి ఎలక్షన్ మళ్ళీ అంటున్నాను. నాకు ఏమంతా అది లేదు, నాకు కావాలి ఎలక్షన్లో ఏదో ఏం చేసేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని చెప్పి ఏమంతా నాకు ఇంట్రెస్ట్ లేదు, చూద్దాము ఇంకా ప్రెసెంట్ అది. అంటే పోవచ్చు కదా మళ్ళీ, మీరు ప్రెసెంట్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అవసరం లేదు, ఇప్పుడే మీకు ఇంత ప్రెసెంట్ మస్తు పేరుంది, ఇప్పుడు వెళ్తేనే కదా మీరు అంటే ముంగల ఇంకా ఒక సీట్ రావడం కానీ ఏదైనా వస్తుంది. పేరు ఇడికి ఆగిపోతుందా? ఆగిపోదు మళ్ళా, అప్పటికి ఇప్పటికే ఇంత ఎదిగిపోయారు అంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా అవుతా, అందరి దయ వల్ల ఇంకా మంచిగా అవుతా, చూద్దాం ముందు కూడా. ముందు నుంచి పిలిచేస్తే మంచి అనిపిస్తుంది, పోయి అడుగుకుంటే గలీజ్ అనిపిస్తుంది. అది ముందు నుంచి పిలిచి ఇవ్వాలి, పక్కా వస్తాను డెఫినెట్లీ అనుకుంటున్నాను, ఎందుకంటే యూత్ అందరు మీ చేతులు ఉన్నారు కదా. ఉన్న జ్ఞాతం నీ కనువరా, చింతాలని వదులురా.